నచ్చింది నచ్చింది. రాకేష్ కథ పెళ్ళయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ కథలా మారింది. ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. హలో నమస్కారం అండి, నేను మీ ప్రకాష్ ని. నమస్తే అండి, నేనే మీ జయసుధ గారిని. కొట్టేస్తాను మిమ్మల్ని. కొట్టేస్తావా? నువ్వు పాన్ షాప్ లో సోడంతలే నన్ను కొడతావా? దిల్ రాజు గారి చేతిలో మైక్ అంత లేవు, నువ్వు నన్ను కొడతావా? సరేలే గానీ బాబు వచ్చే టైం ఏంది? టిఫిన్ రెడీ చేద్దురా. Is my friends. Amma yadava. Yadava na. Is kitla manam friends ra. Yes, manam is kitla friends kada. Yera. Entry danta erraga undi. Evarra korikindi? Na girlfriend ra. Ikkada enti bro? Like me korikindi ra. Sara malli korukta ra 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 ra. Malli korku, malli korku. వీళ్ళనండి నా ఫ్రెండ్స్ అన్నమాట. వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అరే నువ్వు బాధపడకరా, వస్తలేరా? అంతేనంటారా? అంతేరా. ఓకే డూడ్, ఎవరు వస్తున్నట్టున్నారు మీ వెళ్ళండి బ్రో. మామూలుగా చూడడమే కష్టం, అలాంటి కొమ్ములొచ్చిన హాసిని నేను చూస్తే నేను తట్టుకోలేను. ఇంతకి నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు అడుగు. చెప్పిక నీ పేరు చెప్పకుండా ఆగుతావా ఏంది? నా పేరు సిద్ధు. సిద్ధు నువ్వు గుద్దు, నువ్వు గుద్దు. ఏమో నువ్వు మంచిగా మాట్లాడతావు నువ్వు. నీ మాటలు కూడా మస్తు ఉన్నాయి. ఏమో చక్కెర పోసినట్టే మాట్లాడతావు నువ్వు, తీపిగా తీయగా మాట్లాడతావు. నా మాటలు వినేంత వరకు ఇంటేనే తీయగా ఉంటాయి, తర్వాత తర్వాత చేదు ఉంటాయి, చేదు ఉంటాయి. ఏ మంచిగా ఎర్రగా వండింది ఏందండి? ఎందుకు పెట్టుకున్నావు? ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడట, అందుకే పెట్టుకున్నా. మరి ఇదేంది ఇంకా ఎర్రగా వండింది అంటే? నేను కొంచెం ఎర్ర పెయింట్ కూడా కలిపిన. అందుకు పెయింట్ ఎందుకు కలిపిన? ఒప్పలా నాకు వచ్చేటోడు ఎట్లా నవ్వులే గారు నా కేరికే, నవ్వులే గారు నా కేరికే. మంచిగా ఒప్పలా నువ్వు అయితే. సరే ఇవ్వరు పోయొస్తా. ఓ పిల్లగా అంతే నారా వారి. ఇంకేం కావాలి? కోకాపేటలో ఒక ఎకరం కుదిరితే అన్నట్టు మాట. ఇవన్నీ నేనైతే ఇవ్వలేను, కానీ నేను మంచిగా పెళ్లి చేసుకొని మా ఇంట్లో నిన్ను మంచిగా చూసుకుంటా. సరే పామరిగా ఎవరున్నారు లోపల? వీడు మా ఇంట్లో పన్నోడు, పెళ్లి చేసుకొని వచ్చినారా? చేసుకోకూడదు. నీకు కావాలంటే నన్ను అడగాలి కదా, నేను మంచి అమ్మాయిని చూసుంటాను కదా. అంటే నేను మంచిగా దద్రుమండు. ఆశని ఇక పై నుంచి మన ఇంట్లోనే ఉంటుంది నాన్న. ఆ అమ్మాయి పద్ధతులు, ఆ అమ్మాయి నడవడిక నీకు బాగా నచ్చుతుంది నాన్న. ఓకే నాన్న, ఉంటా నాన్న. ఆశని చెప్పండి. నేను అలా వెళ్తున్నాను, షర్ట్ రెడీ చేసి పెట్టు. నాన్న ఎక్కడికి? బయటికి వెళ్తున్నా నాన్న. లేదు ఆ బట్టలు వేసుకో, ఆఫీస్కి వెళ్ళు. అంటే ఈ ఒక్కసారి హాసిని, మా నాన్న చెప్పింది వినాలి కదా. అది కాదు హాసిని. సరే అన్నం పెట్టండి, కూర్చోండి అన్న. అది బాగుంటుంది.
అది కాదు నాన్న నేను తింటాను నాన్న అది తినరా బాగుంటుంది నాన్న నాకు పెళ్ళైంది హాసినిని ముందు కొడితే చండాలంగా ఉంటుంది అర్థమైందా నేను దాన్నే కొడతా ఏం చేస్తావు ఏం చేస్తావు ఓయమ్మ తినరా తిన బాబు మామయ్య తనకు నచ్చదు ఎందుకు నచ్చదు అతను ఏం నాన్న మరదగా నేను చెప్పిందే ఏనాను తింటా నాన్న సరే నేను బయటికి వెళ్తున్నాను బయటికి ఎందుకో ఆఫీస్ కల్లో ఈ రోట్ టంచి నువ్వే ఆఫీస్ చూసుకోవాలి మామయ్య తనకి ఆఫీస్ అంటే ఇష్టం లేదు ఓన్ గా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాడు దాని కోసం ప్రత్యేకంగా లోన్ కూడా తీసుకున్నాడు అవునా నా గాను లోన్ ని పెట్టనా हासी హాసిని సారీ ఏమనుకోవద్దు మా ఇంట్లో కట్టుబాట్లు ఇలానే ఉంటాయి నేను ఉన్నా నేను మోతా మామయ్య నాకు సిద్ధు సెట్ రాడు నీకు ఎవరు సెట్ యామ్మ నీకు ఇది నీకు ఎవరు సెట్ యామ్మ నీకు ఇది ఏంటి బ్రో అంత మాట అన్నావు నేను పోతున్నా వద్దు హాసిని హాసిని ఏంటి ఇంట్లో వాళ్ళందరూ దళ్ళుగొండడు అమ్మాయి 10 రోజులు ఉంటానింది ఒక రోజుకే వెళ్ళిపోయింది అది నా తప్ప అయినా పోతే పోనీలే సంతోషం నీకు ఏం కావాలో నాకు తెలుసురా ఏం తెలుసు అమ్మా ఏం తెలుసు మీకు అది కాదమ్మ నా మాట విను నువ్వు నోర్మై వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసా వాడు తాగి ఏం చేస్తాడో మీకు తెలుసా సిద్ధు తాగుతున్నా నా కుంపం కుంపం అసలు వాడు తాగి ఏం చేస్తాడో మీకు తెలుసా అమ్మా అది కాదమ్మా हासिनी मन इंटिकी चेप्पानु नीकु ओक मंचि फ्यामिलीनि इस्तानु हासिनी अनि चेप्पा कानी इप्पुडु चेप्तुन्ना नान्न हासिनीनि ओक मंचि अम्मायिनि मनं कोल्पोयावु नान्न मनं कोल्पोयावु चाना संतोषं कानी चाना संतोषं कानी సరే నాన్న హాసిని వెళ్ళిపోయింది నేను ఇక పై నుంచి నువ్వు చెప్పిందే ఇంట నాన్న నువ్వు చెప్పిందే ఇంట ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న ఏంటి నాన్న వదిలేసావు పోయి నా కోడని తీసుకురా బాబు సరిపోనే కొట్టేస్తా నిన్ను పద ఎనకి ఎలి కొట్టుకుందాం హాసిని హాసిని ఉమ్మడి కుటుంబం అన్నాక 100 గడవలు జరుగుతాయి ఉత్తుత్తిగా నాలుగు మాటలు మాట్లాడా పద ఇంటికి వెళ్దాం బట్టలేవే ఎవ్వలేమన్నా కూడా ఇంట్లోకి వెళ్ళి తట్టబుట్ట సదరుకొని పోయే దాని లెక్క కనబడతానా నేను నేను కూడా ఉత్తుత్తుగానే సూట్ కేసు పట్టుకొని బయటికి వచ్చినా బయటికి వచ్చినా ఏ ఎవ్వలేమన్నా ఏం పట్టించుకునేది లేదు నువ్వే బుగులు పెట్టుకో భగవాన్ గారు ఎలా అనిపిస్తుంది స్కిట్ రాకింగ్ రాకేష్ చాలా చాలా బాగా చేశారు పృథ్వీ డామినేట్ చేశాడు చాలా షాట్ల నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి చూసాం ఆల్ ది బెస్ట్ ఖుష్బూ గారు నిజంగానే ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లో పృథ్వీని చూసి టోటల్ టోటల్ వన్ మ్యాన్ షో అంటే పృథ్వీ ఈ రోజు ఈ స్కిట్ లో వర్ష తగ్గుతొస్తుందన్న రోజంతా మాస్క్ లో ఉండడం వల్ల ఇప్పటివరకు తన ముఖమే చూడలేదు ఒక్కసారి తన ముఖం చూడాలనిపిస్తుందన్న ETV Win App రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ETV Win App డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి